ఎకోరేజ్ ఫార్మ్స్ అండ్ పెట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టర్కీ మాంసం మన సైడ్ కామన్ కాదు, కానీ చాలా ప్లేసెస్లో టర్కీని ఎక్కువగా తింటారు. ఈ టర్కీ పక్షులు నార్త్ అమెరికాకి సంబంధించినవి. టర్కీలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ వీడియోలో టర్కీ మాంసంలో ఉండే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. 100 గ్రాముల టర్కీ మాంసంలో 130 కిలోకేలరీల శక్తి ఉంటుంది, అలాగే 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. బ్రాయిలర్ కోడిలో అయితే 20 నుంచి 22% దాకా ప్రోటీన్ ఉంటుంది, కానీ టర్కీలో 30% ఉంటుంది అనమాట. అలాగే కార్బోహైడ్రేట్స్ 0%, ఫ్యాట్స్ 2% మాత్రమే ఉంటాయి. అసలు కొవ్వేలేని మాంసంగా మనం టర్కీని పరిగణించుకోవచ్చు అనమాట. టర్కీ మీట్లో 100% బి విటమిన్స్ ఉంటాయి. మన రోజువారీ శరీర అవసరాలకి కావాల్సిన దాంట్లో 70% B3, B6 and B12 విటమిన్స్ కేవలం 100 గ్రాముల టర్కీ మాంసంలోనే దొరుకుతుంది. థైరాయిడ్తో బాధపడేవారు టర్కీ మాంసం తినడం చాలా మంచిది. లంగ్ కాన్సర్, బ్రెస్ట్ కాన్సర్, స్టొమక్ కాన్సర్ మొదలగు క్యాన్సర్స్ నుంచి కాపాడుతుంది. డయాబెటీస్ ఉన్నవాళ్లు టర్కీ మాంసం తిన్న ఎలాంటి హాని జరగదు. డయాబెటీస్ వాళ్లు టర్కీ మాంసాన్ని రెగ్యులర్గా తినటం మంచిది అని ఒక రీసెర్చ్లో కనుగొన్నారు. టర్కీ మాంసంలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల మన గుండెకి చాలా మంచిది. ఇది మన బాడీలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్లీన్ కూడా చేస్తుంది. టర్కీలో ఉండే ట్రిప్టోథమ్ అనే కెమికల్ మనలోని రోగ నిరోధక శక్తిని పెంచటంతో పాటు ఎన్నో రోగాల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. ఇవే కాక టర్కీ మాంసంలో ఎన్నో ప్రయోజకర సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఒకసారి మీరు కూడా టర్కీ మాంసాన్ని తిని చూడండి. ఇది చికెన్ కన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్లోని మరిన్ని వీడియో లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడగలరు. అలాగే మన ఛానల్లో నిర్వహిస్తున్న గివ్ అవేస్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, చూసి పాల్గొనండి.